విచ్చేసిన సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు ఎన్నో మంచి మంచి వాక్యాలు చెప్పారు. మీలాగా వారి మంచి వాక్యాలు విని వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాల్సిన వాళ్ళల్లో నేను కూడా మీకు సంబంధించిన వాడి అయినప్పటికీ కొద్దో గొప్ప కొంచెం మీ అందరికంటే అదృష్టం బాగుంది, సినిమా యాక్టర్ అయ్యాను కాబట్టి గ్లామర్ ఉంటుందని పైన కూర్చోబెట్టారు అంతకంటే. కాబట్టి మీ అందరి ముందు తెలుసుకోవాల్సిన వాడిని తప్ప మీకు బోధించేవాడిని కాదు. మీతో పాటు నేను కూడా మీరందరు పెద్దలు చెప్పినటువంటి మంచి వాక్యాలు విని హిందూ దేశంలో హిందూగా బతకడానికి ప్రయత్నం చేయాల్సిన వాడిని. పెద్ద ఇదేం కాదు కానివ్వండి, నాకు తెలిసిన చిన్న మాట, ఈ ప్రభుత్వం అనవసరంగా ఊరికే హిందూయిజం మీద హిందూయిజం మీద హిందూయిజం హిందూయిజం అంటుంది. అసలు దీన్ని ఎందుకంటే అమ్మని అమ్మని పిలవడం తప్ప అండి మనం చేసే తప్ప. కన్నతల్లిని అమ్మని పిలుచుకుంటున్నాం అంతేగాని ఆలకమల్లే అమ్మని పిలవడానికి సిగ్గుపడి అమ్మలే సిగ్గుపడుతూ మమ్మీ అని పిలిపించుకునే సంస్కారం కాదు కదా. అసలు ఏంటి హిందుత్వం, దీని గురించి హిందూయిజం మీద ఎందుకు ఇంత రివల్యూషన్ వెళ్ళి నాకు అర్థం కాదు. బేసిక్గా ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది. మన గర్భశత్రు ఎవరండి? పాకిస్తాన్. ఆయన మైక్ ముందు కూర్చుని ఈ హిందుస్థానమే అంటాడు. మన గర్భశత్రువే హిందూ దేశం ఒప్పుకుంటుంది. ఇంక ఎందుకని దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా? పిచ్చోళ్ళు కాదు, పిచ్చి మాటలు కాదు. రెండు, ఈ హిందూయిజాన్ని నశించాలి, హిందూయిజం ఉగ్రవాదం అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వారి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హింద్ అంటాడు. రజేంద్ర నాకు అర్థం కాదు. అరే హిందూ దేశం కాదు, హిందువులు మాట్లాడకూడదు, హిందుత్వం డామినేట్ చేసేప్పుడు మరి నువ్వెందుగా ఈ జై హింద్ అంటున్నావు? అందుకనే అద్దం ముందు కూర్చుని అందంగా ఉన్నావు అనుకోవద్దు. ఈ ప్రభుత్వం పరిపాలించే ఈ కాంగ్రెస్ వారికి చెప్తున్నా, అద్దం ముందు కూర్చుని అందంగా ఉన్నాం అనుకోకు, అది మేము బలహీనత. ఎందుకంటే భర్తలోడు కూడా అద్దం ముందు కూర్చుని టిట్టిట్ అనుకుంటుంటాడు. పాప లెప్రసీ అటాక్ అయిన వాళ్ళు కూడా పాత కొట్టలు తీసి కొత్త కొట్టలు అయితే నేను చాలా అందంగా ఉన్నా అనుకుంటాడు. అందుకు కాదు అర్థం ఇచ్చింది. నీ తప్పు, నీ మచ్చ నీకు అర్థం చేసుకోలేవు కాబట్టి ఇంకోటి నీ ముఖం మీద మచ్చుందిరా అని చెప్పే అవకాశం ఇవ్వకుండా నీకు నువ్వు సర్దుకోవడం కోసం ఇచ్చినటువంటిది అర్థం. దాన్ని చూసి జ్ఞానం తెచ్చుకో. ఇది నిజ జీవితం వచ్చేప్పటికి ఆ అర్థం ఎవరా అంటే ప్రజలు. ఈ ప్రజల ముందు నువ్వు నుంచుని ఉన్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీ గుండి మీద చేయించుకుని మాట్లాడు. అసలు హిందూయిజం ఉగ్రవాదం తప్పు కదండి. యు టేక్ ఫ్రమ్ పంచాయతీ టు పార్లమెంట్. పంచాయతీలో 30 మంది మెంబర్లు ఉన్నారు, ఏదో తెలుగుదేశం వాడు కాంగ్రెస్ వాడు ప్రెసిడెంట్ చేస్తుంటాడు, రోడ్లు వేద్దాం లేకపోతే పంపులు కొట్టిద్దాం అని ఇవ్వడం మొదలెడతాడు. కాదు అంటారు, అవును అంటారు, ఇవన్నీ ఎందుకు ఓటింగ్ అంటారు. సరే ఓటింగ్ పెడతారు, 30లో 16 ఒకడికి వస్తాయి, 14 ఒకడికి వస్తాయి, ఒకటే తేడా. అంటే ఈ ఒక్క ఓటు మెజారిటీతోనే దాని ప్రకారం వెళ్తున్నారు కదా. చాలా గొప్ప కలత, ఒక్క ఓటు మెజారిటీతో ఒక మహానుభావ ప్రధానమంత్రిని దింపేసి పెట్టండి దేశం. అంటే దీంతో సిగ్గుపడాల్సిన విషయం ఏంటి? మీరు ఈ ప్రభుత్వం వారు పరిపాలించే ఈ కాంగ్రెస్ వారు కానీ వీరు ఇతర వీళ్ళు కానీ వాళ్ళ మద్దతు బలికి ఎవరు కానీ సిగ్గుపడాల్సింది ఏమిటి? తెలుసుకోండి, మన దేశ రాజ్యాంగమే మెజారిటీని ఫాలో అవుతోంది. కాబట్టి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో అసలు హిందుత్వం గురించి మాట్లాడకపోవడం అనేది పొరపాటా కాదా? అసలు హిందూయిజం అంటే మన సంస్కృతి అండి. దాన్ని కాపాడుకుని అమ్మని అమ్మ అని పిలుచుకోలేని పరిస్థితి నీకు వచ్చింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండండి. నీ ధర్మాన్ని, ట్రాఫిక్ ఎప్పుడు బాగుపడుతుందండి? రోడ్డు గడం పక్కనే బాగుపడుతుంది నడిస్తేనే. ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారంటే వీళ్ళు ఉగ్రవాదులు మేం కాదండి, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం లేకపోతే హిందూయిజం ఇది కాదు, మీకు మీరే. ఎలా తయారు చేస్తున్నారంటే
మనిషిని ప్రజల్ని సుంటలుగా తయారు చేస్తున్నారు మీరే. ఎందుకంటే ఈ దేశంలో హిందూయిజం అన్న కానీ ఆర్ఎస్ఎస్ కన్నా అంటే సాధన ఉంది. వీళ్ళకి సాధన తక్కువ అండి, వాదన ఎక్కువ. వీళ్ళకు ఉన్నటువంటి హిందూయిజంలో కానీ దీంట్లో కానీ ఉన్నటువంటి సాధన వాళ్ళకి లేదు. మనకు సాధన ఎక్కువ, వాదన తక్కువ. వాళ్ళకి సాధన తక్కువ, వాదన ఎక్కువ. అందుకే వాడు ఏమంటాడు తెలుసారు, వాళ్ళని వాళ్ళు మాట్లాడుతాం అనుకోండి, బాబు రోడ్డుకి ఎడం పక్కన నడువు అంటే నడుచుద్దాం అనుకోడు. అసలు చెప్పడం ఆలస్యం. రోడ్డుకి ఎడం పక్కన నడదు ఆయన అంటే కుడి పక్కన నడితే అవద్ది అంటాడు. కానీ రోడ్డుకి ఎడం పక్కన నడుద్దామని ప్రయత్నం చేయడు. అందుకే ఈ ప్రభుత్వం ఇలా పరిపాలించబట్టే అడ్డదిడ్డంగా ఎదురు ప్రశ్నలు వేసి తను తను సమర్థించుకోలేక తెలుసుకుందామనేటువంటి జ్ఞానం లేక ఇలా చేస్తుంది. కాబట్టి మరొక్కసారి హెచ్చరిస్తున్నా, ఒక్కడు గుర్తుంచుకోండి, మీ త్రివర్ణ పతాకం, మీరు ఎన్ని పాపాలు చేసినా ఇంకా పతాకం ఇంకా హిందూ దేశంలో అలా రెప్పడపలాడుతూ మీకు ఇంకా నాకు భోజనాలు పెట్టి పెడుతుందంటే ఈ వెనకాల ఉన్నటువంటి కాషాయం రక్షయని గుర్తుంచుకోండి. ఇది గనక రెచ్చిపోయి హిందుత్వం తిరగబడిందా మీరు ఎక్కడ కొట్టుకుపోతారో మీకే తెలియదు. కాబట్టి దయించి సోదర సోదర మనులందరూ కూడా మన ధర్మం, మన సంస్కృతి, దీన్ని నమ్మండి, దాని ప్రకారం జరిగించండి. జీవితం పెద్దలు రాశారు ఒక సినిమాలో కవిత, కలతలు కనరాని కన్నీరే లేని బ్రతుకుంటే చాలు అదే 10,000. అది హాయిగా మన మంత్రంలోనే ఉందండి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అని, సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో ఈ వర్షాలు పడాలి, పృథివంతా చల్లగా ఉండాలి, అందరం బాగుండాలి అనేటువంటిది పద్ధతిలో ఉన్నటువంటి గొప్ప కోరిక ఉన్నటువంటి హిందూయిజం. కాబట్టి దాన్ని నమస్కరించుకోవడం కాదు, దాన్ని మనం విస్మరించకుండా ఆచరణలో పెట్టి మన యొక్క గొప్పతనాన్ని కాపాడుకుని, మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ మన దేశాన్ని, మన హైందవ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ఇది నక్షత్రాలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉందని, పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను సరిగ్గా పాటించి మనం ఈ దేశాన్ని పురోగతి తీసుకువెళ్లాలని మరొక్కసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకోండి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.